డైరెక్టర్ ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఈ రోజు కూడా విచారణకు గైర్హాజరు అవడంపై పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని ఆర్జీవీ ఇంటికి ప్రత్యేక పోలీస్ బృందాలు చేరుకున్నాయి. ఆర్జీవీని అరెస్ట్ చేసి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ తరలించనున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్ లో విచారణకు ఆర్జీవీ వెళ్లాల్సి ఉంది. ఆయన హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఆర్జీవీపై కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ నేత రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో తనకు 4 రోజుల సమయం కావాలంటూ రామ్ గోపాల్ వర్మ ఈ నెల 19న వాట్సాప్ లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపారు. గడువు ముగిసినా విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకు ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు. హైదరాబాద్ లోని ఆర్జీవీ ఇంటికి పోలీసులు ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఆర్జీవీ తరపు న్యాయవాది. ఆర్జీవీకి పోలీసులు 2 సార్లు నోటీసులు పంపించారని అన్నారు. తాజాగా పంపిన నోటీసులకు కూడా రిప్లై ఇచ్చామన్నారు. ఉదయం వాట్సాప్ లోనూ డిఎస్పీకి సమాచారం పంపించామన్నారు. బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల వర్మ విచారణకు నేరుగా హాజరు కాలేకపోతున్నారని లాయర్ తెలిపారు. మరోవైపు ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మాకు టైం కావాలి, అలానే ఫిజికల్గా ప్రెజెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి ప్రెజెన్స్ అక్కర్లేదు. వర్చువల్ మోడ్లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్లో మీకు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తామని చెప్పాము. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్, ఆయనకున్న ప్రాజెక్టుల రీతిగా మేము ఆయన షెడ్యూల్స్ చూసుకొని మేము టైమింగ్స్ అడగడం అనేది జరిగింది. ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైంకి తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము, స్పీడ్ పోస్టులు కూడా పంపిస్తున్నాము, అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేసాము, ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సిసి వాళ్ళకి పంపించాము, ఎస్ఎస్ఓకి పంపించాము. అదే విధంగా ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన కూడా పంపించినాము. ఐఓ కూడా ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు విఐపి స్టేటస్ లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. ఆర్జీవీ నివాసం వద్ద హైడ్రామా కనిపిస్తోంది. ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ లోని ఆర్జీవీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అయితే ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. అయితే ఆర్జీవీ విచారణకు గైర్హాజరు కావడంతో పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఆర్జీవీ ఇంటి దగ్గర ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయితే షూటింగ్ లో బిజీగా ఉన్నారని సిబ్బంది చెబుతున్నారు. డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు ఆర్జీవీ సిద్ధమని ఆర్జీవీ తరపు లాయర్ కూడా చెప్పారు. తాజాగా పంపిన నోటీసులకు రిప్లై ఇచ్చామంటూ కూడా ఈ సందర్భంగా ఆర్జీవీ తరపు న్యాయవాది తెలిపారు. డిజిటల్ విచారణకు అవకాశం ఇవ్వమని విచారణ అధికారికి చెబుతున్నామని, రిక్వెస్ట్ చేస్తున్నామని కూడా చెప్పారు. పోలీసుల నోటీసులను ఆర్జీవీ ధిక్కరించారని సిఐ శ్రీకాంత్ బాబు వర్షన్ వినిపించారు. ఆర్జీవీ నివాసం వద్ద ప్రస్తుతం అయితే హైడ్రామా కనిపిస్తోంది. ఆర్జీవీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే ఆర్జీవీ సిబ్బంది షూటింగ్ లో బిజీగా ఉన్నారని చెబుతూ ఉన్నారు. అయితే ఇంటి దగ్గర ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇక ఆర్జీవీ నివాసం దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం ఆర్జీవీ ఎక్కడున్నాడనేది మాత్రం ఎవరు కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆర్జీవీకి అరెస్ట్ చేస్తారంటూ వస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా ఆర్జీవీ తరపు లాయర్ ఖండించడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేస్తారు? ప్రస్తుతం మేము ఎక్కడ కూడా కోర్టుకు సంబంధించి మేము అన్ని కూడా సహకరిస్తున్నటువంటిది, పోలీసులకి మేము అన్ని కూడా సహకరిస్తున్నాము, అసలు పోలీసులు ఎందుకు వచ్చారనేది కూడా మాకు తెలియదని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా మేము ఆ కేసును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. అది డిజిటల్గా అయితే మేము ఎప్పుడైనా చేయడానికి కూడా ఉందామని చెప్తున్నారు. ఎందుకంటే ఆర్జీవీ
బిజీ షెడ్యూల్ వల్ల ఆయన రాలేకపోతున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ఇక్కడ ఒక విషయం కూడా చూడవచ్చు, ఆర్జీబీ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఆర్జీబీ ఎట్ కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ అంటూ కూడా ఆయన చేసినట్టు ఒక ట్వీట్ చూస్తుంటే ఆయన ప్రస్తుతం అయితే ఇక్కడ లేనట్టుగా తెలుస్తుంది. ఆర్జీబీ మరి ఇక్కడే ఉంటే ఆర్జీబీ ఈ పాటికి ఏదైనా రిప్లై కూడా చాలా మరొకసారి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగానే ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. ఆర్జీబీ అయితే ప్రస్తుతం ఇక్కడ లేడు అని కూడా చెప్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు వాళ్ళు కూడా ఆర్జీబీ తరఫు నుంచి లాయర్లు కూడా కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. అంటే మీరు ఆర్జీబీని విచారించాలంటే ఇదేమో ప్రస్తుతం ఏపీకి సంబంధించిన పోలీస్ కేసు, ఆర్జీబీ ఉంటుందేమో తెలంగాణలో హైదరాబాద్లో, కాబట్టి తెలంగాణ పోలీసులకు సంప్రదించారా, పాస్పోర్టు మిగతా అన్ని విషయాలు వెరిఫికేషన్ చేసుకున్నారా లేదని కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తుంటే ఆర్జీబీని ఆఫీస్కి వచ్చినటువంటి పోలీసులు కూడా ప్రస్తుతం అంటే ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండానే వారు కూడా చాలా సైలెంట్గానే ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం ఆర్జీబీ ఇంటి దగ్గర ఉన్నట్టు చూస్తుంటే ఆర్జీబీ ఇంటి దగ్గర మొత్తం మీడియా ఉన్నది, కానీ పోలీసులు మాత్రం చాలా దూరంకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రం ఇక్కడైతే ఎవరు కూడా లేరు, వాళ్ళు మీడియాకి చాలా దూరంగా ఉన్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మీడియా అడుగుతున్నట్టు కొన్ని ప్రశ్నలు కూడా పోలీసులు కూడా సమాధానాలు చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు చూస్తుంటేనో ఆర్జీబీకి సంబంధించినటువంటి ప్రతి విషయానికి కూడా ఆర్జీబీ తరఫు లాయర్ కూడా చాలా స్పష్టంగా మాట్లాడటం కూడా జరుగుతుంది. డిజిటల్ కేసుగా దీన్ని చూసుకోవచ్చు, అసలుకి చాలా పెద్ద పెద్ద నేరాలకి జరుగుతున్న పరిస్థితుల్లో ఇది చాలా చిన్న కేసు అయినా కూడా దీనికి మేము ఆల్రెడీ 2-3 సార్లు కూడా మేము చెప్పడం జరిగింది, కోఆపరేట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి పోలీసులు ఎందుకు ఇలా వచ్చారు, ఇది ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేనటువంటి కేసు, ఎప్పుడు అవుతారు, కేవలం ఒక ఏదైనా మర్డరు లేకపోతే ఇతర నేరాలు తీవ్రతంగా ఉన్నటువంటి దేశం విడిచిపోతున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, అలాంటి వాళ్ళు ఫిజికల్గా అటెండ్ అవ్వాలి తప్ప ఇలాంటి చిన్న కేసు మరి దేశంలో చాలా వరకు కూడా చెప్తున్నది ఏంటంటే ఆయన ప్రస్తుతం ఆర్టికల్ 19 సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఎవరు కేసు పెట్టారు, ఎందుకు పెట్టారు, దేనిపైన పెట్టారు అనేవి అన్ని విషయాలు కూడా దాంట్లో చూపించాలి. కానీ అటువంటిది ఏమి లేకుండా ఎన్క్లోజర్ అనేది లేకుండానే కేవలం పోలీసులు ఒక నోటీస్ ఇచ్చేసి దానికి సమాధానం చెప్పమంటూ చెప్తున్నారు. సమాధానం చెప్పకపోతే అరెస్ట్ చేస్తారు అంటూ తీసుకుపోతామంటే మాత్రం కుదరదని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించి మేము ఇప్పటికీ పోలీసులకి వివరణ కోరుతూ కూడా వారికి చెప్పడం గురించింది. అయితే వాళ్ళు ఇంతవరకు దానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కూడా మాకు పంపలేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలా చర్చలు జరుగుతున్న సందర్భంలోనే ఏపీ నుంచి చాలామంది పోలీసులు రావడం మాత్రం ఇది కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆర్జీవీ ఇప్పటికే చూస్తుంటే లీగల్గానే ఇప్పటికైతే చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఉన్నది. మనం ఆర్జీవీ ఇంటి దగ్గర చూస్తున్నాము. ప్రస్తుతం ఆర్జీవీకి సంబంధించినటువంటి లాయర్ తప్ప ఆర్జీవీకి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇక దీనిపైన స్పందించట్లేదు. కేవలం లాయర్ ద్వారానే ఆయన అన్ని విషయాలు కూడా ఇటు మీడియాకు చెప్తున్నాడు, దాంతోపాటు పోలీసులకు కూడా ఆయన చెప్తున్నాడు. ఇప్పటికే 3-4 సార్లు కూడా ఆర్జీవీ తరఫు లాయర్ రావటం పోలీసులతో కూడా మాట్లాడుతున్న సందర్భం ఉంది. కానీ పోలీసులతో ఏం మాట్లాడారనే విషయం మాత్రం ఆయన చెప్పట్లేదు. కానీ మేమైతే అన్ని విషయాల్లో కూడా చాలా క్లియర్గా ఉన్నాము, డిజిటల్గా అయితే మేము అటెండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. మీరు ఇక్కడైతే అంటే ఫిజికల్గా ఏదైతే క్వశ్చన్స్ మీరు అడుగుతారో అవన్నీ కూడా డిజిటల్ కూడా అడగొచ్చు, అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా కూడా సమాధానం కూడా చెప్తారనేసి ఆయన తరపు లాయర్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వెంకట్, ఇప్పటికీ 2 సార్లు నోటీసులు ఇచ్చాం, విచారణకు రాలేదు, గైర్హాజరయ్యారు, ధిక్కరించారు అంటూ కూడా సీఏ వ్యాఖ్యానించిన సందర్భాన్ని మనం చూసాం. ప్రస్తుతం అక్కడ ఎలా ఉందంటే పోలీసులు అక్కడే ఉన్నారా, పోలీసుల మీద సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తోందా, అక్కడ ఆర్జీవీ లేనట్టుగా ఎట్ షూట్ ఎట్ కోయంబత్తూర్ అని కూడా తను ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆర్జీవీ పోలీసులను ధిక్కరించినట్టుగా ఏ పోలీసు కూడా చెప్పలేదు, అది చెప్పరు కూడా. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏం లేదన్నట్టుగా వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం చూస్తుంటే ఇదంతా కూడా ఆర్జీవీ మనం ఇంత కూడా పోలీసులు కూడా అడగడం జరిగింది, ఆయన స్పందించటం లేదు అనేది కూడా తప్పు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆర్జీవీ లాయర్ కూడా చెప్పింది అదే విషయం, మేము వాళ్ళు ఏదైతే అడిగారో దానికి సంబంధించి మేము రిప్లై కూడా ఇవ్వటము, దానికి కౌంటర్ రిప్లై కూడా మళ్ళీ మేము వెయిట్ చేస్తున్నాము. అయితే ఈ వెయిట్ చేస్తున్న సందర్భంలోనే ఇలా పోలీసులు ఇక్కడికి రావటం మాత్రం బాగోలేదు. ఇది కూడా కోర్టు దాదాపు మీరు 4 డేస్ మేము టైం కూడా అడగడం జరిగింది, అంటే 25th దాకా అడిగారు అనేది. ఈ 25th మేము దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని కూడా ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మేము డిజిటల్గానే అటెండ్ అవుతామని కూడా ఆర్జీవీ తరఫు నుంచి కూడా చెప్తున్నటువంటి మాట. కానీ ప్రస్తుతం చూస్తుంటే డిజిటల్కి విచారణకు మాత్రం పోలీసులు కూడా ఒప్పుకోవట్లేదు, ఫిజికల్గా ఆయన ఇక్కడి నుంచి తీసుకుపోవాలని చూస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే ప్రస్తుతం ఆర్జీవీ తరఫు నుంచి కూడా వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకుపోవాలంటే కేసు
నమోదైంది ఏపీలో, కాబట్టి ఇక్కడ తెలంగాణ పోలీసులు మీరు సంప్రదించారా, ఇక్కడ దీనికి సంబంధించి పాస్పోర్ట్ చూపించారా ఏంటి, మొత్తం కూడా లీగల్గా మాకు చేసిన తర్వాతనే మిగతా మీ విషయాలపైన కూడా మీరు చూడాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుతం ఆర్జీవీ తరఫున లేవంత అంశాలకు పైన ఇప్పుడు పోలీసులు కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే తెలంగాణ పోలీసులను కూడా వాళ్ళు సంప్రదించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు తెలంగాణ పోలీసులకు ఏం సమాధానం చెప్తారు, అంటే ఏ కేసు మీద ఇప్పుడు ఆర్జీవీని తీసుకుపోవాలనుకుంటున్నారు, దానికి సంబంధించి ఎవరు కేసు పెట్టారు ఏంటి, దానిపైన మొత్తం కూడా కేవలం డిజిటల్కి సంబంధించి ఇదే ట్వీట్ పైన నిజంగా దీనిపైన ఉంటే ఇది అంత తీవ్ర రూపంలో ఉంటుందా అనేది కూడా ఇక్కడ కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా లీగల్గానే డిస్కషన్ జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఏపీ పోలీసులు ఏం చేస్తారు, ఆర్జీవీకి మరి డిజిటల్గా అటెండ్ అయ్యే విధంగా చూసుకుంటారా లేకపోతే మరి వెళ్ళిపోతారా, ఎందుకు ప్రస్తుతం చూస్తుంటే ఆర్జీవీ మాత్రం పోలీసులకి అయితే లొంగే లేనట్టుగానే ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఆయన ఎక్కడున్నాడంటే కూడా తెలియట్లేదు. మనం ఆ ట్వీట్ చూస్తే కూడా ఆయన ఎట్టు కొయ్యంబత్తూరు అంటూ కూడా ఆయన చేసిన ట్వీట్ చూస్తుంటే ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఒక ట్వీట్ కూడా ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది కాబట్టి ఆయన హైదరాబాద్లో అయితే లేడు అని కూడా చెప్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది సుమిత్ర. అంటే వెంకట్, వేర్ ఈజ్ ఆర్జీవీ అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. కాసేపట్లో ఆర్జీవీని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది, పోలీసులు అక్కడ ఉన్నారు, ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది అనే సందర్భంలో ఆర్జీవీ ఎక్కడున్నారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అయితే ఆర్జీవీ ప్రస్తుతం ఎలాంటి స్కెడ్యూల్స్ లో ఉన్నారు, ఎలాంటి షూటింగ్స్ లో ఉన్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్జీవీ తన నెక్స్ట్ సినిమాకి సంబంధించి ఒక బిగ్ ప్రాజెక్ట్కి సంబంధించి వర్క్లో ఉన్నట్టుగా ఆయన తరపు లాయర్ చెప్తున్నారు. అయితే మనం ఆర్జీవీని కూడా సంప్రదించడానికి ఆయనకి ఉదయం నుంచి మనం ఫోన్ చేస్తున్నా కూడా ఆయన ఫోన్ తీయట్లేదు. సో ఆయన తరపున లాయర్ చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే ఆయన సినిమా షెడ్యూల్ దాంట్లో ఒక వర్క్లో ఉన్నాడు కాబట్టి, ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రస్తుతము ఎవరు కూడా అటెండ్ అయ్యే పరిస్థితిలో లేను, ఆ సమాధానం ఇచ్చేది లేదు కాబట్టి తన లాయర్ అన్ని విషయాలకు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు పోలీసుల కేసుకు సంబంధించి కూడా తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది పోలీసులకు చెప్తున్నాడు. ఇక ఒకవేళ విచారణ వెళ్ళాలంటే మాత్రం అది డిజిటల్ గానే ఇస్తానని కూడా చెప్తున్నాడు, ఎందుకంటే తను ప్రస్తుతం తన వర్క్ లో ఉన్నాడు కాబట్టి అది డిజిటల్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి, కేసుకు సంబంధించింది కాబట్టి దాని ద్వారా నేను అలాగే చెప్తానంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ కేసు కూడా అంత తీవ్రమైంది కాదన్నట్టుగానే ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకవేళ పోలీసులు తీసుకుపోవాలంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ తెలంగాణ పోలీసులు సంప్రదించాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా అనుమతి కూడా తీసుకోవాల అవసరం ఉంది, ఎందుకంటే ఇది పెద్ద నేరం కాదన్నట్టు కూడా వాళ్ళు కూడా వాదిస్తున్నారు. ఇది వేర్ ఇస్ ఆర్జీవీ అంటే మాత్రం ప్రస్తుతం ఆర్జీవీ తను చేస్తున్న అంటే లీగల్గా తను పోతున్నాడు కాబట్టి ఆ పనులు ఆయన బిజీగా ఉండొచ్చు అనేది కూడా తెలుస్తుంది సుమిత్ర. అలాగే డిజిటల్ విచారణకు సిద్ధమని చెప్తున్న సందర్భంలో దానికి సంబంధించిన అప్లికేషన్ కానీ దానికి సంబంధించిన రిక్వెస్ట్ కానీ వెళ్ళిందా, మళ్ళీ ఎప్పుడు రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, దానిపైన ఎప్పుడు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది వెంకట్? ఎప్పుడైతే ఏపీ హైకోర్టు ఆర్జీవీ క్రాస్ పిటిషన్ కొట్టి అంటే దాన్ని పెండింగ్లో పెట్టిందో ఆయనకి పోలీసులు సహకరించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆర్జీవీ కూడా పోలీసులు సహకరించాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఈ కేసుని తను డిజిటల్గా అటెండ్ అవుతాను, ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, ఒక వ్యక్తి తన యొక్క ఉపాధిని కోల్పోతున్నప్పుడు సుదూర ప్రాంతాల్లో ఉన్నా లేకపోతే ఏదైనా పనిలో ఉన్నప్పుడు డిజిటల్ కూడా అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగానే చెప్తున్నారు, ఎందుకంటే ఇది పెద్ద తీవ్రమైన కేసు కాదు కాబట్టి నేను డిజిటల్గానే అటెండ్ అవుతానని కూడా ఆయన చెప్తున్నారు సుమిత్ర. అంటే వెంకట్, ఆర్జీవీ నివాసం దగ్గరికి అయితే పోలీసులు చేరుకున్నారు, అలాగే ట్వీట్ చేసిన దాని ప్రకారం చూస్తే ఇటు కోయంబత్తూరు అని చెప్పి చెప్తూ ఉన్నారు, మరి కోయంబత్తూరుకి కూడా పోలీసులు వెళ్ళే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం ఆర్జీవీ కోయంబత్తూరులో ఉన్నట్టుగా ట్వీట్ చేశాడు, కానీ కోయంబత్తూరు ఎయిర్పోర్ట్లో ఉండే అవకాశాలు కూడా లేవు. ఆయన ఎక్కడున్నాడు ప్రస్తుతం, ఏదైనా వర్క్ మీద ఉన్నాడు అనేది తెలుస్తుంది. ఆయన ఎక్కడున్నాడని ఆయన లాయర్ కూడా చెప్పట్లేరు. పోలీసులు ఏదైనా ఆయన ఫోన్ ట్రేస్ చేసి చూస్తే మాత్రం ఆయన ఎక్కడున్నాడనేది తెలిసే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్నాడా లేకపోతే గతంలో పాత పిక్కి పెట్టాడా లేకపోతే ఇంకా ఎక్కడన్నా ఉన్నాడా అనేది కూడా పోలీసులు ట్రేస్ చేయాలి. కానీ ఇది ఆ కేసుకు సంబంధించి ఎంత అది స్ట్రాంగ్గా కాదనేది కూడా ఇప్పుడు పోలీసులు కూడా చూడాలి, ఎందుకంటే ప్రస్తుతము ఇది చాలా చిన్న కేసు అన్నట్టుగానే ఆర్జీవీ తరపు నుండి లాయర్ వాదిస్తున్నారు పరిస్థితి ఉంది కాబట్టి ఆర్జీవీని అరెస్ట్ చేస్తారు లేదంటే ఆర్జీవీ థర్డ్ డిగ్రీకి భయపడిపోవట్లేదు అని ఇలాంటి విషయాలు మాత్రం వీళ్ళు ఆర్జీవీ తరపు లాయర్ మాత్రం చాలా తీవ్రంగానే ఖండిస్తున్నారు. ఇది పెద్ద కేసే కాదు, దేశంలో ఎన్నో కేసులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక చిన్న కేసును పట్టుకుని అంటే ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే సోషల్ మీడియాలో ఏదైనా కామెంట్ చేస్తే అరెస్ట్ చేస్తారా, ఇది ఎక్కడదనే అన్నట్టుగానే లాయర్ చెప్తుంది. దానికి సంబంధించి ఏదైతే ఉందో 19 సంబంధించి ఆ సెక్షన్ కూడా దానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దీని
దీని ప్రకారం డిజిటల్ గా అంటే అటెండ్ అవ్వే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏదైనా పోలీసులు నోటీస్ ఇచ్చినప్పుడు ఆ నోటీకి సంబంధించేసి అది దేనికి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, దేనిపైన ఉన్నది ఆ నోటీసు అనేది కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయాలి. కానీ ఆర్జీవీకి మాత్రం ఇలాంటి ఏది కూడా మెన్షన్ చేయలేదు. అదే ఇప్పుడు మేము అడుగుతున్నాము, ఎవరు కేసు పెట్టారు, ఏమని పెట్టారు, దానికి సంబంధించిన ఎన్క్లోజర్ కూడా చూపించమన్నట్టు కూడా చెప్తున్నట్టుగానే జరుగుతుంది. ప్రస్తుతం మేము కోఆపరేట్ చేస్తున్నాం అన్నట్టు కూడా ఆర్జీవీ తరపు లాయర్ ఇదే చెప్తున్న పరిస్థితి ఉంది సుమిత్ర. థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.